బోయినపల్లి మండల కేంద్రం నుంచి మర్లపేట మధ్యలో కల్వర్ట్ నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే వరదలకు ధ్వంసమైందని అన్నారు స్థానిక నాయకులు. నిర్మాణం చేపట్టిన 4 నెలలు గడవక ముందే వర్షం వరదల కారణంగా ప్రజాధనం దుర్వినియోగమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేసి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. గత 4-5 రోజుల నుంచి వెళ్ళి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భారీ వరదలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మనకు ఏదైతే బ్రిడ్జిల కోసం కుదురుపాకట్టు బోయినపల్లి ఆర్ఎన్బి రోడ్ల గల బ్రిడ్జి ఒకటి పెండింగ్లో ఉన్నది, అది ఇంతకుముందుకి ప్రతిపాదనలు పంపినాం, శాంక్షన్ కూడా అయినట్టు అధికారులు చెప్తున్నారు. దాన్ని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా బోయినపల్లి టు వేములవాడ వెళ్ళే రోడ్లో కూడా 2 బ్రిడ్జీలు పూర్తిగా కూడా వాహనాలు నిలిచి రాకపోక నిలిచిపోతుంది. బూరిపల్లి అనంతపల్లికి సంబంధించినటువంటి సమ్మంపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా రాకపోకలన్నీ అంతరాయం జరుగుతుంది, కాబట్టి వాటిని కూడా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి అధికారులను కోరడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మరొకసారి తీసుకెళ్లడం జరిగింది. మొన్ననే గంజివాగు పూజ కార్యక్రమం కూడా అయింది, అది ఈ 3 కూడా చాలా అవసరమని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బోయినపల్లి టు మర్లపేట అలాగే బోయినపల్లి టు మర్లపేట విలాసారు వెళ్ళే కలవాటు పూర్తిగా గత సంవత్సరం క్రితమే పూర్తిగా కొట్టుకుపోయింది. అది భారీ వరదల ప్రభావంతో కొట్టుకుపోయిన సందర్భంలో దానిలో తాత్కాలిక మరమ్మతులు చేసి అప్పుడున్న పరిస్థితులలో శాంక్షన్ కోసం పంపడం జరిగింది. వెంటనే ప్రతిపాదనలు పంపిన వెంటనే శాంక్షన్ చేసి కల్వర్టు నిర్మాణం చేయుటకు టెండర్ కూడా వేయడం జరిగింది. అటు టెండర్ను ఆన్లైన్ ద్వారా ఓ కాంట్రాక్టర్ ద్వారా టెండర్ వేయడం జరిగింది. నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వల్ల పూర్తిగా అది ఈ సంవత్సరం వరదలకు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. పూర్తిగా పైపులతో సహా మొత్తం కొట్టుకుపోయింది. వారి అట్లాంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని అప్పుడే అధికారులకు ఆదేశించడం జరిగింది, అధికారులను కోరడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ తాత్కాలిక మరమ్మతుల కోసం కాంట్రాక్టర్ సంప్రదించగా నేను చేయనని మొండికేయడం జరిగింది. మళ్ళీ మేమే తాత్కాలిక మరమ్మతుల కింద మొన్న మురం పోయడం జరిగింది, కానీ మళ్ళీ భారీగా వరదలు రావడంతో అదంతా అది మురమే కాబట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కొట్టుకుపోతుంది కూడా, రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఆ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం చేయడమా, లేకపోతే కొత్త బ్రిడ్జ్ కలవాటు కోసం కూడా ప్రతిపాదనలు పంపినా అంటున్నారు. అట్లాంటిది ఏదైనా ఉంటే పూర్తిగా కంప్లీట్ చేయాలని, అతి త్వరలో కంప్లీట్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం. బోయినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి తరఫున, అదేవిధంగా గ్రామ ప్రజల తరఫున మరొకసారి కూడా ఈ రాకపోకలను నిలిచిపోయిన సందర్భంలో అత్యవసర సేవలకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి గత 3-4 రోజుల నుంచి కూడా గ్రామస్తులు, యువకులు కూడా అందరం కూడా అట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని కొంచెం అంతరాయాన్ని కలగకుండా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా వీలైనంత తొందరలో వాటి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాము. పోయిన సంవత్సరం దీన్ని కాంట్రాక్టర్ టెండర్ వేస్తే విలాసరు కాంట్రాక్టర్ దీన్ని బట్టి దీన్ని కరెక్ట్ పనిచేయక ఈ తాత్కాలికంగా నిర్మాణం లేకనే చేసిండు. ఇది వర్క్ కరెక్ట్ చేయక తొందరనే 1 ఇయర్ కూడా కాలేదు, ఒక వర్షానికే ఈ బ్రిడ్జి కూలిపోయింది. దీన్ని ఎమ్మెల్యే గారు, అధికారులు దీనిపై చర్య తీసుకొని దీనికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. మా మర్లపేటకు వచ్చే స్కూల్ వ్యాన్లకు కానీ స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మాకు బోన్పిల్లకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు గవర్నమెంట్ తొందర చర్య తీసుకొని బ్రిడ్జి నిర్మాణం తొందర శాంక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.